మాస్క్ పెట్టుకున్నట్టుందా? ఏంటి ఇదే? ఫ్రెండ్స్ బాగున్నారు అందరూ? వెల్కమ్ టు అవర్ వెంకీ వ్లాగ్స్. మీకు ఈరోజు ట్రిప్ స్టార్ట్ అవుతుంది. ట్రిప్ మీకు మొత్తం స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు చూపిస్తాను. డే బై డే ట్రిప్ మొత్తం మీకు అప్లోడ్ చేస్తాను. మీరు నన్ను సపోర్ట్ చేయండి. కీప్ సపోర్టింగ్ మీ. ఇది మన స్టార్ట్ అయిన ప్లేస్ వచ్చేసరికి బోడపల్లి నుంచి స్టార్ట్ అయ్యాము. మనం ఎటు వెళ్తున్నాం అంటే విజయవాడ రూట్ సైడ్ వెళ్ళాలి. మనం ఎక్కేసి రూట్ వచ్చేసరికి గట్కేసర్, గట్కేసర్లో నుంచి మనం గట్కేసర్ ఓవర్ఆర్ ఎక్కుతున్నాం. గట్కేసర్లు ఎక్కేసి జస్ట్ తర్వాత మనం ఈ టోల్ గేట్ వచ్చేసరికి గట్కేసర్ ఓవర్ఆర్ ఎక్కాలంటే ఫస్ట్ టోల్ గేట్ ఇది దాటాలి. నెక్స్ట్ మళ్ళీ ఎల్బినార్లో మళ్ళీ ఓవర్ఆర్ దిగేటప్పుడు మళ్ళీ ఇంకో టోల్ గేట్ ఉంటుంది, అది క్రాస్ అవుతాము. చూడండి మార్నింగ్ వ్యూ ఎలా ఉందో, సన్రైజ్ వస్తుంది, చాలా బాగుంటుంది. ఇంకా ఇలాంటి వ్యూస్ వెళ్ళకుంది, ఇంకా చాలా చాలా బాగుంటాయి. చాలా చాలా మంచి వ్యూస్ చూపిస్తాను. చూడండి ఇది ఇంకా ఎక్సలెంట్గా ఉంది వ్యూ అయితే. మార్నింగ్ మార్నింగ్ టైంలో కాబట్టి, ఎర్లీ మార్నింగ్ కాబట్టి చాలా బాగుంటుంది. ఇది వెళ్తుంది, ఇక్కడికి మనం దిగుతుంది మాత్రం ఎలిమినార్లో దిగుతున్నాం. ప్రజెంట్ ఎలిమినార్ ఓవర్ నుంచి దిగుతున్నాం కిందకి. మనం వెళ్ళాల్సిన రూట్ వచ్చేసరికి విజయవాడ రూటు. హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్ళే రూట్లో ఫస్ట్ టోల్ గేట్ మనకి వచ్చే టోల్ గేట్ ఇదే. విజయవాడ రూట్ నుంచి డౌన్కి రావాలి. డౌన్కి వచ్చి నల్గొండ రూట్ వెళ్ళాలి మనం ఇప్పుడు ప్రజెంటు. మనం వచ్చేసరికి ప్రజెంట్ లొకేషను నార్కెట్పల్లి. నార్కెట్పల్లి కా నుంచి మనం రైట్ వెళ్తే నల్గొండ వస్తుంది మనకి. నల్గొండ రూట్ నుంచి మనకి ఎటువే ముందు ఏమేమి లొకేషన్స్ వస్తాయి, మొత్తం ఏమి ఊర్లు వస్తాయి మొత్తం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నల్గొండ లొకేషన్లో చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. ఒరేస్తున్నారు ఫుల్గా, చాలా పచ్చితనంగా మంచి మంచి లొకేషన్స్ బాగున్నాయి. ఎక్సలెంట్గా ఉంది, మీరు చూడండి ఇంకా ముందు ముందు వీడియోలో బాగుంటాయి. ఇంకా చూడండి ఫ్రెండ్స్, మనం ఇక్కడ డీజిల్ కొట్టిస్తున్నాం బండికి, వెహికల్కి డీజిల్ కొట్టిస్తారు. మళ్ళీ మీకు మూవ్ అయ్యే టైంకి మళ్ళీ మీకు లాగ్ వీడియో వస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, మనం డీజిల్ కొట్టించుకోవడానికి పెట్రోల్ బంక్ లాగాము. మా అమ్మతో రెండు మాస్క్ పెట్టుకున్నట్టు ఉందా? చూరు మూసుకున్నావు ఏంటి? అదిగో స్టార్ట్ చేస్తాడు. ఇంకా మనం నెక్స్ట్ వచ్చేసరికి అద్దంకి అట్లా వెళ్తాం. కృష్ణ అనేది వస్తుంది మధ్యలో బ్రిడ్జ్, కృష్ణానది బ్రిడ్జ్ కూడా మీకు చూపిస్తాను. డీజిల్గా
వచ్చి పిడుగురాల్లో ఉన్నాము. టిఫిన్ మాత్రం చాలా టేస్టీగా ఉంది, చట్నీ చాలా బాగుంది. మీకు టిఫిన్ చేశాక బయలుదేరేటప్పుడు మళ్ళీ మీకు వీడియో చేస్తాను. హాయ్ ఫ్రెండ్స్, టిఫిన్ తింటాం అయిపోయింది, ఇంకా స్టార్ట్ అవుతాం. ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి నెక్స్ట్ పిడుగురాళ్ళు. ఇవి నెక్స్ట్ నగిరికల్లు, ఆ తర్వాత అద్దెంకి, తర్వాత ఒంగోలు, తర్వాత సింగరాయకొండ, తర్వాత మా ఊరు. ఆ ఊరు పేరు నేను మీ అక్కడికి వెళ్ళి చెప్తాను. చూసి మంచిగా ఎంజాయ్ చేయండి బ్లాగ్, మంచి మంచి వ్యూస్ అన్ని బ్లాగ్లు పెడతాం, మంచి మంచి చూడండి. మీ సపోర్ట్ నాకు ఎప్పుడూ ఉండాలి. ఒకసారి మీ టిఫిన్ కూడా, మీ టిఫిన్ సపోర్ట్ చూపిస్తాను. సో చూడండి, రోడ్ సైడ్ టిఫిన్స్ చాలా బాగుంటాయి, క్వాలిటీ ఉంటుంది, బెస్ట్ క్వాలిటీ. సో మీరు ట్రై చేయండి. పిడుగురాళ్ళు ఎవరు ఉంటే, మన బ్లాగ్ చూసే వాళ్ళు ఎవరు ఉంటే, పిడుగురాళ్ళు ట్రై చేయండి, టిఫిన్ చాలా బాగుంటుంది. అసలు ఇక్కడ దోశ మాత్రం చాలా టేస్టీ ఉంది, మీరు కూడా ట్రై చేయండి. మామూలుగా మనం ఎప్పుడైనా ప్లెయిన్ దోశ చెప్తే జస్ట్ ప్లెయిన్ దోశ పోషిస్తారు, కాబట్టి ఇక్కడ మనకి చీలకల అన్నీ వేస్తున్నారు, ఉల్లిపాయలు, ఆనియన్స్ ఇవన్నీ వేస్తారు. చాలా చాలా టేస్టీగా ఉంది, మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు మనం ఎంటర్ అయిపోయేసరికి సింగరకొండ. సింగరకొండ అనేది చాలామంది తెలిసిన ఊరే. మన అద్దంకి, ఒంగోలు ఉన్న వారికి చాలామందికి చాలా తెలుసు. ఇక్కడ చాలా చాలా ప్లేసెస్ ఉంటాయి. ఈ లేక్ చూసారా, లేక్ చాలా అందంగా ఉంది. అక్కడ లేక్లో వచ్చేసి లోటస్ వస్తాయి, లోటస్ ఫ్లవర్స్ వస్తాయి, చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అప్పుడు వచ్చినప్పుడు మాత్రం. ఇంకా రెయినీ సీజన్ మాత్రం చాలా చాలా అంటే చాలా బ్యూటిఫుల్ ప్లేస్ అది చూడటానికి. హనుమాన్ టెంపుల్, ఇది NH5 నేషనల్ హైవే. దీంట్లోనే ఇది ఇండియాలోనే లార్జెస్ట్ టోల్ గేట్, ఇదే మన ఇండియాలోనే, నీకు ఎక్కడ ఉండదు. ఈ ప్లేస్ వచ్చేసరికి టెంగుటూర్లో ఉంటుంది. ఇక్కడ జరిగింది నాకు, అది టోల్ గేట్ కనిపించిపోయారు, ముందుకెళ్తాను జస్ట్ పడిపోయింది, జస్ట్ మిస్ అయితే గ్లాస్, కార్ గ్లాస్ మాత్రం బ్రేక్ అయిపోయేది. బ్యాక్ సైడ్ ఎంత పచ్చగా ఉంది, అంటే బ్యాక్ సైడ్ మొత్తం వరేస్తున్నాడు. వచ్చేసరికి బెటర్గా ఉంటా, హైవే పక్కనే ఉంటుంది, బాగుంటుంది ప్లేస్. ఎండాకాలంలో మంచి కొబ్బరి చెట్టు, జామల చెట్లు ఉన్నాయి, టేక్ చెట్లు ఉన్నాయి. వచ్చేసరికి షెడ్ అక్కడ మొత్తం, ఆ జనరేటర్ మా తాత అక్కడే ఉంటాడు, అక్కడ చూపిస్తుంటారు మొత్తం. మీకు చూపిస్తాను, చూడండి ఒకసారి. వ్యూ అయితే చాలా బాగుంది ఇక్కడ. వ్యూ ఇంకోసారి మీరు చూసుకోవచ్చు బ్యాక్గ్రౌండ్. సో వ్యూ మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది. మార్నింగ్ టైం ఇంకా సన్ రైజ్ టైం అయితే ఇంకా మంచి బాగుంటుంది. వ్యూ చాలా బాగుంటుంది. బ్యాక్గ్రౌండ్ చూస్తున్నారు కదా మీరు, వరేస్తున్నారు బ్యాక్గ్రౌండ్. ఎక్సలెంట్గా ఉంటుంది వ్యూ మాత్రం. మీకు చెప్పాల్సింది, ఇది వచ్చేసరికి మా ఊరు, మా విలేజ్. మా విలేజ్ హోమ్ టూర్ కూడా మీకు చేస్తాను, చాలా బాగుంటుంది. విలేజ్ ఎయిర్ ఉంటుంది, పక్కన సముద్రం, మంచి మంచి లొకేషన్స్ ఉంటాయి. పాత బ్రిటిష్ కాలపు నాటి గుడి కూడా ఉంది, అది కూడా మీకు వ్లాగ్ చేస్తాను. ప్రస్తుతం మేము ఎక్కడికి వెళ్తున్నాం ఏందని మొత్తం ఈ వ్లాగ్లో చెప్పేస్తాను. చూడండి, ముందు మా నాయనమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి, అక్కడి నుంచి మీకు ఎక్కడి నుంచి ఏందని మొత్తం మీకు చెప్పేస్తాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్, జై హింద్. ఇప్పుడు మీరు చూస్తున్న రోడ్డు వచ్చేసరికి మా ఊరు రోడ్డు, శానంపూడి అంటారు. శానంపూడి రోడ్డు ఇదే అనమాట, ఇలా ఉంటుంది చూడండి. వైట్ హౌస్ ఇదే మా ఇల్లు, మా నాయనమ్మ వాళ్ళ ఇల్లు. సొంత చిన్న, మా నాన్న చిన్నప్పటి నుంచి ఇక్కడే పెరిగాడు, ఇక్కడే పుట్టాడు. చాలా బాగుంటుంది ఇది.
దేవరిల్ అంటాం మా టెంపుల్ లాంటిది. మా చిన్నప్పటి నుంచి మాకు ఇదే కొలువు ఉంటుంది మాకు. హాయ్ గాయ్స్, ఫైనల్లీ వీ రీచ్డ్ టు మై హోమ్. ఇప్పుడే ఇంటికి మా ఊరు వచ్చాము. మీకు మా ఇల్లు చూపిస్తాను, ఆ వ్లాగ్ చేస్తాను. ప్రజెంట్ ఇంట్లోకి వెళ్తున్నాను, మీకు ఎడిట్ చేసి వీడియో పెట్టాలి. థ్యాంక్ యూ. ఇప్పుడు టైం వచ్చేసరికి 1:30 అవుతుంది. ఓకే, 6:00 స్టార్ట్ అయిన జర్నీ ఆఫ్టర్నూన్ 1:30 ఎండ్ అవుతుంది. ఇక్కడ నుంచి ఎక్కడికి వెళ్ళేది ఏందని ఈ వ్లాగ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ చిన్న స్మాల్ షార్ట్లాగా పెడతాను, ఆ వీడియోలో పెడతాను. ఒకసారి మీరు అది చూసి ఎంజాయ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్, జై హింద్.